హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతుందండి సో మై హోమ్ గ్రూప్ లాంచ్ చేయబోతున్న హోమ్ అక్రిదని ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను ఇదండి సైట్ లొకేషన్ తెల్లాపూర్లో అయితే ఉందన్నమాట ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ ఏకర్స్లో ట్వెల్వ్ టవర్స్ అయితే రాబోతున్నాయి జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి అలాగే ఎయిటీ వన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది దీంట్లో టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి దీని పక్కనే మనం చూసినట్లయితే మై హోమ్ సయూక్ అండ్ హోమ్ అవలె అనే రెండు ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి సో వీటి మధ్యలో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది అలాగే దీని పక్కనే మ్యాథన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందనమాట అలాగే ఈ బ్లూ ఈ కలర్ ఏదైతే ఈ రోడ్ చూపిస్తున్నానో ఇది కొల్లూరు ఎగ్జిట్కి కొల్లూరు జంక్షన్కి కనెక్టివిటీ అయితే చూపించడం జరుగుతుంది అలాగే వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకు రేడియల్ రోడ్డు నల్లగండ్ల నుంచి ఉన్న కనెక్టివిటీ ఉన్న రేడియల్ రోడ్డు మీద నుంచి ఇది నేను ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూకి చూపించడం అయితే జరుగుతుంది ఇది ఏడునాగలపల్లి టోల్బూత్ ఎగ్జిట్ నెంబర్ టూ అనమాట ఇక్కడ మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే దీని పక్కనే మై హోమ్ అండ్ మై హోమ్ విపినా అనే రెండు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి మై హోమ్ గ్రూప్ వాళ్ళై అలాగే దీనికి ఆపోజిట్గానే చూసినట్లయితే ఇక్కడ మై హోమ్ అంకురా విల్లాస్ అయితే ఉన్నాయండి సో ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక ప్రీమియం డెవలపర్ అలాగే మంచి ప్రైసింగ్ అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు అనమాట హైలైట్స్ సో ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ ఎకర్స్ ట్వెల్వ్ హైరైజ్ టవర్స్ జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఎయిటీ వన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టోటల్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి దీంట్లో టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ప్రీమియం అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట అలాగే దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఇంకా చూసినట్లయితే టూ బీహెచ్కేస్ థర్టీన్ నైంటీ నైన్ హెచ్ఎఫ్టీ టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే సిక్స్టీన్ ట్వంటీ టూ హెచ్ఎఫ్టీ త్రీ బీహెచ్కేస్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వెల్వ్ తర్వాత డబల్ టూ సిక్స్ టూ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎస్ఎఫ్టీలు అయితే ఉంటుంది అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్స్ అండి అలాగే డబుల్ హైట్ ఎంట్రన్స్ లాబీస్ ఉంటాయి ఈచ్ ఈచ్ టవర్కి అలాగే ఫోర్ బేస్మెంట్స్ అయితే ఉంటాయండి పార్కింగ్ కోసం అలాగే రెండు క్లబ్ హౌస్లు అయితే ఉంటాయండి క్లబ్ హౌస్ వన్ కన్నా చూసినట్లయితే మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది క్లబ్ హౌస్ టూ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అలాగే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో దాని గురించి అలాగే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ అండి ఎక్సలెంట్ ల్యాండ్స్కేపింగ్ అయితే ఉంటుంది సో చూడండి ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి మనకి ఎమ్యూనిటీస్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అలాగే దీంట్లో మనకు ఇమ్యూనిటీస్ కూడా అవుట్డోర్ ఇమ్యూనిటీస్ కూడా చాలా ఇమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇమ్యూనిటీస్ విషయానికి వచ్చినట్లయితే అవుట్డోర్ జిమ్ బాస్కెట్బాల్ కోర్టు బాక్స్ క్రికెట్ ఎంఫీ థియేటర్ ప్లే ఏరియా తర్వాత మనకు స్కేటింగ్ జోన్స్ తర్వాత మనకు పెట్ జోను సీటింగ్ జోన్స్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్టు లాన్స్ స్కై వాక్స్ స్విమ్మింగ్ పూలు జాగింగ్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ టెన్నిస్ కోర్టు స్కేటింగ్ రింక్ ఇలా అన్ని ఇమ్యూనిటీస్ అయితే ఉంటాయండి అలాగే ఇక్కడ చూడొచ్చన్నమాట అనమాట ఇవన్నీ మనకు పిక్చర్స్ బాస్కెట్బాల్ కోర్ట్ టెన్నిస్ కోర్టు బాక్స్ క్రికెట్ ఇలా ఉంటాయండి అలాగే స్విమ్మింగ్ పూల్ వ్యూ అండి తర్వాత ఇది క్లబ్ హౌస్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది క్లబ్ హౌస్ వన్ ఈ విధంగా అయితే ఉంటుందండి అలాగే క్లబ్ హౌస్ టూ ఈ విధంగా ఉంటుంది అలాగే వీటితో పాటే మనకు ఈ క్లబ్ హౌస్ యొక్క ఎంట్రన్స్ లాబీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇక్కడ ఎంట్రన్స్ లాబీస్ వ్యూ అయితే చూసడం జరుగుతుంది అలాగే క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీస్ చూస్తే ఇండోర్ ఎమ్యూనిటీస్లో గ్రాండ్ ఎంట్రన్స్ లాబీస్ అయితే ఉంటాయండి జిమ్ మల్టీపర్పస్ హాల్ యోగా మెడిటేషన్ ఏరోబిక్ హాల్ ఉంటుంది రీడింగ్ రూము గెస్ట్ రూమ్స్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇండోర్ గేమ్స్ స్క్వాష్ కోర్ట్ ఉంటాయన్నమాట వీటితో పాటే ప్రొవిజన్ ఫర్ కన్వీనెన్స్ స్టోరు ఫార్మసీ బ్యాంకు ఏటీఎం ఎఫ్ అండ్బి స్పా సెలున్ అన్నిటి కోసం ప్రొవిజన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో డబల్ హైట్ ఎంట్రన్స్ టవర్ యొక్క ఎంట్రన్స్ లాబీస్ ఈ విధంగా అయితే ఉంటాయండి అలాగే మనకు దీంట్లో లివింగ్ ఏరియా తర్వాత మనకు డ్రాయింగ్ రూము మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా అయితే ఉంటాయి సో మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఈ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుందండి సో చూడొచ్చు అలాగే ఈ ఫ్లోర్ ప్లాన్స్ అయితే చూపించడం జరుగుతుంది అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుత నెంబర్ అయితే ఇస్తారు ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం మనం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీంతో పాటే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది దాంట్లో జాయిన్ అవ్వండి సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక లొకేషన్ కనెక్టివిటీస్ చూడొచ్చండి టూ మినిట్స్లో మనకు ఏమేమి కనెక్టివిటీస్ ఉన్నాయో దాని గురించి ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏరియా స్టేట్మెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి సో మనకు లాంచింగ్ ప్రైస్ సెవెన్ ఫోర్ డబల్ జీరో బేస్ ప్రైస్ అండి సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ